వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తయిన యజమాన్యాల క్రింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమిక్య అధ్యక్షులు ఎస్ఎస్ బాబు ఆరోపించారు. అధికారులతో పలు దఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ చర్చలు జరిపినప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కర్నూలు డోన్ పట్టణంలో నిరసన తెలిపారు. 2018 జూలై నుండి అమలు కావాల్సిన పీఆర్సీ ఎప్పటికీ అమలు కాలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజులుగా చిత్తశుద్ధి ఉందన్న ప్రభుత్వం నేటికి కాలయాపన చేస్తూనే ఉందని విమర్శించారు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యం 6 నెలలకొకసారి ఇవ్వాల్సిన కరువు భత్యం బకాయిలు 6 విడతల పెండింగ్ లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరామణ పొందిన మరణించిన ఉపాధ్యాయుల పెన్షన్ సౌలభ్యాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరుసటి రోజునే చెల్లించవలసి ఉండగా నెలలు తరబడి ఆలస్యం అవుతుందన్నారు. మా యొక్క డిమాండ్లు పరిష్కరించగల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నడుస్తుంది. మరి 11వ పీఆర్సీ 1/7/2018న అమలు పరచాల్సి ఉండగా 3 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ దాని యొక్క పీఆర్సీ నివేదికను కూడా బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టడం జరిగింది. అంతేకాకుండా 6 విడతల డిఏలను విడుదల చేయాల్సి ఉండగా ఈ రోజు కూడా ఎలాంటి ఈ డిఏలు విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం నానుసు నేడు రేపు అనుకుంటా మరి ఉద్యోగస్తులందరినీ కూడా ఒక అగమ్య గోచరంలో ఒక దీంట్లోకి నెట్టబడడం జరిగింది. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన ఒక వారం లోపే సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి అట్లాంటి 100 వారాలైనప్పటికీ ఈ రోజు వరకు సిపిఎస్ పైన కమిటీ లేస్తూ కాలయాపన చేస్తున్నాడు. అదేవిధంగా కోవిడ్తో ఎంతోమంది ఉపాధ్యాయులు మరణించినప్పటికీ వాళ్లకు రావలసిన బెనిఫిట్స్ ఈరోజు కూడా అందటం లేదు. అంతేకాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా కోవిడ్తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు ఉద్యోగుల కుటుంబాలకు గ్రీన్ ఛానల్ ద్వారా కారుణ్య నియామకాలు అందించాలని, అదేవిధంగా నెలవారీ పదోన్నతులు చెప్పడాలని, నూతన జాతీయ విద్యా విధానం పేరిటితో ప్రాథమిక పాఠశాలలన్నింటినీ కూడా నాశనం చేయడానికి పునుకున్న ఈ యొక్క నూతన విద్యా విధానం 2020ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మరి కోవిడ్ సందర్భంలో పార్లమెంట్లో కనీసం చర్చ కూడా లేకుండగా ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం 2020ని ప్రకటించడం, మరి అదే కోవిడ్ను ఆసరగా తీసుకొని చేప కింద నీరులాగా దీన్ని కొనసాగిస్తూ మరి ఏ రాష్ట్రంలో ఈ యొక్క నూతన విద్యా విధానం అమలు చేయని పరిస్థితులు ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆ యొక్క నూతన విధానాన్ని అమలు చేయడం చాలా హేయమైన చర్య. దీన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలా. ఏ సమస్యల కోసమైతే ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాక్టో ఆధ్వర్యంలో మరి ధర్నా చేపట్టాయో వాటన్నిటిని కూడా బేషరతుగా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఫ్యాక్టో డోన్ తాలూకా అధ్యక్షులు ఎన్ఎస్ బాబు సార్, మీ డిమాండ్స్ నెరవేర్చకపోతే మీరు ఏం చేస్తారు సార్? మా డిమాండ్స్ నెరవేరకపోతే అంచెలంచెలుగా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.